మీరు గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాలని కూడా చూస్తున్నారు. మీరు హోమ్ మంత్రిగా కూడా పనిచేశారు. ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీకు అరైజ్ అయిందా? ఎందుకంటే మీ సమయంలోనే లోకేష్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన పాదయాత్ర చేశారు, అంతా సెక్యూరిటీ కల్పించారు, మొత్తం కూడా చేసింది. కానీ దానికి భిన్నంగా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నింటిని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిందారే లేకపోతే సంక్షేమం చేద్దారే అభివృద్ధి చేద్దారనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఆయన డబ్బులు సంపాదించడం, హెరాస్మెంటు, ఎవరైతే ప్రతిపక్షంలో నొక్కి జైల్లో పెట్టే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలుగా అదే కార్యక్రమంలో ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర రాష్ట్రమంతా చేశాడు. చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొత్తం పాదయాత్ర గారు ఇబ్బంది కలగకూడదని పోలీసునిచ్చి కన్నుంచి కట్టదాగా నడిపిన సంగతి ప్రజలందరికీ తెలుసు. ఆయన మాత్రం అది ఏమి గుర్తులేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా, లోకేష్ గారు బయటకు వచ్చినా, జైల్లో పెట్టండి, అరెస్టులు చేయండి, పాదయాత్ర ఆఫ్ చేయండి అని అనేక ప్రయత్నాలు మరి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ చాలా పరిసర తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు చేయాలి. ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ధైర్యంగా ఎన్నుకుని పాదయాత్ర ప్రారంభించాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికెళ్ళినా వేలాది మంది ఆయనకి సపోర్ట్ చేసి మీ సపోర్ట్గా ఆయన నిలబట్టడం జరిగింది. ఎంత చూసిన తర్వాత ఎన్నికలు దగ్గర రాబోతున్నాయి, ఎన్నికల దగ్గరకు వస్తే ఇదంతా కూడా రాష్ట్రమంతా కూడా వీళ్ళిద్దరూ తిరిగితే మొత్తం టోటల్ వైజీఆర్సీపీ డౌన్ అయిపోతుంది, దాన్ని ఇలాగలాని బ్రేక్ చేయాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పుడో 2021లో జరిగిన సంఘటన బయటకు తీసుకొచ్చి, స్కిల్ డెవలప్మెంట్ సంఘటన బయటకు తీసుకొచ్చి ఈరోజు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అందులో పస్సే లేదు ఆయనది, ఆయన లేనే లేదు, అందులో ఎఫ్ఐఆర్ లేనేలేదు. కానీ ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి అమర వనం కింద పెట్టి నేను దారుణంగా అరెస్ట్ చేయడం జరిగింది. నేను బెయిల్ కూడా ఇవ్వలేదు, కోర్టు ఇవ్వలేదు. అయినా సరే మేము ధైర్యంగా రేపు మళ్ళీ హైకోర్టుకి రేపు ఈవేళ లంచ్ మోషన్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి హెరాస్మెంట్ ఎలాగుందంటే ఈవేళ మమ్మల్ని అందరినీ కూడా ప్రతిపక్షాలందరినీ, ఒకటే మాదే కాదు, జనసేన పార్టీని అలా చేస్తున్నాడు, కమ్యూనిస్ట్ పార్టీని అన్నింటికీ అదే కార్యక్రమం ఉంది. ఈవేళ అందుకేది ఇలా బంద్ పిలిపిస్తే అన్ని పార్టీలు, జనసేన పార్టీ కానీ, రిపబ్లికన్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కూడా పూర్తి సపోర్టు ఇచ్చారు. ఇవాళ మేము ఎక్కడైనా బయటకు వచ్చి ఇలా బంద్ చేస్తుంటే మా నాయకులందరినీ కూడా ఇప్పటికే అరెస్టులు చేసేసారు. ఎక్కడ నాయకులు అన్నవాడు బయటకు రాకూడదు, లీడర్ అన్నవాడు బయటకు రాకూడదు అనే పోలీసుని ఇంట్లో పెట్టి చాలా అనకదొక్క కార్యక్రమం తీసుకున్నాడు. అవినాశ్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, మన అవినాశ్ రెడ్డి గారి గురించి ఆయన పట్టుకోవాలంటే పోలీసుని కూడా దోచి పోలీసుని కూడా కొట్టి తప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆల్కో న్యాయం మాకో న్యాయం కింద ఉంది. ఇది పోలీసులు కూడా మరి దిగజారని చెప్పాలి. పోలీసులకి మొరాలిటీ లేదు. ఒక మొరాలిటీ ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్లు అంటే మొరాలిటీ మనం కరెక్ట్గా ఉండాలన్న ఆలోచన ఉండాలి, ఇది లేదు. పైనుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో ఉన్నారు, అని చేత ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఈ ములాఖతులు ఎవరెవరు కలవబోతున్నారు, కుటుంబ సభ్యులకి ఎవరెవరికి పర్మిషన్ ఇచ్చారు, ఏదన్నా నేతలు కలవాలంటే ఏంటి పరిస్థితి? ఎందుకంటే మొత్తం కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇళ్ళకే పరిమితం అయ్యారు, వాళ్ళు కూడా కలిసే అవకాశం కేవలం ఎవరెవరు కలవచ్చు, అసలు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? మెయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇబ్బంది లేదు. తర్వాత జైల్లోకి వెళ్ళాలంటే 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి విఐపీలు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అయితే సూపరింటెండెంట్ దగ్గర రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ములాఖత్ అవకాశం ఇస్తారు. కనవాళ్ళందరికీ బయట నుంచి అవకాశం ఇస్తారు. ఇప్పుడు బయటకు అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన బయటికి తీసుకొచ్చే అవకాశం లేదు. అంటే ఎవరైతే ప్రజాస్వామ్య ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంది. మామూలుకి అవకాశం ఉన్నా వాళ్ళని మరి చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ దర్శనానికి తీసుకొచ్చే మరి అవకాశం లేదనుకుంటున్నాను నేను. ఆయన తీసుకురాలేరు, అందుచేత ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళని కానీ లోనికి వెళ్ళి చూడొచ్చు. అంటే జైల్లోకి వెళ్ళే వీడియోని కూడా లీక్ చేశారు, అసలు అటువంటి ఎప్పుడు కూడా మీ ప్రభుత్వంలో కానీ అసలు గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కూడా లీక్ చేసిన బయట పెట్టిన సందర్భాన్ని కేవలం ఇది కక్ష సాధింపుతోనే వ్యవహరించడం కోసం, లేకపోతే ఎందుకు వాళ్ళ ఇది చూస్తే కనుక మీకేమనిపిస్తుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఎవడో కనిపెట్టలేడు. ఆయన అన్నీ కూడా ఏదో తప్పుడు కార్యక్రమాలు తప్పించి మంచి కార్యక్రమాలు చేయదు. ఏదో రకంగా అన్నీ డైవర్ట్ ప్రజలను డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేసి ఆయన మళ్ళీ రావాలి. ఎందుకంటే ఆయన గ్రాఫ్ పడిపోయిన మళ్ళీ పెంచుకోవాలంటే ఇలాంటి తప్పుడు లీకేజీలు చేయాలి, తప్పుడు డైరెక్షన్ ఇవ్వాలి. అంతా ఈ కార్యక్రమంలో ఉన్నాడు. ఏదేమైనా ఇవాళ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల్లో లేడీస్ కానీ మొత్తం టోటల్ అంతా కూడా అందరూ కూడా ఇదేంటి 73 సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేయడం అని చెప్పి ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఏదేమైనా
చంద్రబాబు నాయుడు గారు ముందు ధైర్యంగా ఉన్నాడు, ఆయన కూడా ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన 70 సంవత్సరాలుగా ఆయనకి 40 సంవత్సరాలుగా ఆయనకి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. ధైర్యంగా ఉన్నాడు. లోకేష్ గారు కూడా ఇక్కడే ఉండి రాజమండ్రిలో ఉండి మొత్తం ఎంత కోఆర్డినేట్ చేసి ఎవరెవరు మెలకత అవ్వాలి, ఏం చేయాలి అన్న ఆలోచనతో ఎలా ఏం చేయాలి, లేదా కోర్టుకి బెయిల్కి ఎలాగ వెళ్ళాలి అనేది అన్నీ కూడా ఆయన కోఆర్డినేట్ చేయాలి. అంటే ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్ కూడా మూవ్ చేయాలి. నిన్న ఏదైతే చంద్రబాబు గారు హౌస్ అరెస్ట్ కూడా దానికి సంబంధించిన పెండింగ్లో ఉంది. ఇవన్నీ కూడా ఈరోజు కోర్టు దృష్టికి వెళ్ళబోతున్నాయా? వాటికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఒకటేమేమో ఇప్పుడు హైకోర్టుకి లంచ్ మోషన్ ఎన్నిక అయింది ఉన్నది, లే ఇక్కడ విజయవాడలో ఏసీబీ కోర్టులో మాత్రం చెప్పవలసి ఉంది. నిన్న ఈరోజు చెప్తానని చెప్పారు. కొన్ని నాట్ల మీద మేము వెళ్ళినప్పుడు కొన్ని క్లారిటీ ఇవ్వాలిస్తానని చెప్పారు. అయితే ఈరోజు మీరు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిచ్చారు. అయితే గత 3 రోజులుగా ఎక్కడికక్కడ మీ నేతలందరినీ కూడా ఇళ్లకే పరిమితం చేశారు. మొత్తానికి ఎవరిని కూడా ఇల్లు దాటి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఇప్పుడు లేదని చెప్పి కూడా మీ టీడీపీ నేతలు చెప్తున్నారు, అలాగే ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. 3 రోజుల నుంచి ఇళ్లకే పరిమితం చేయడంలో ఆంతర్యం ఏంటి? అది ఎమర్జెన్సీ కింద పెట్టాడు మొత్తం. ఆయనకి ప్రకట ఎమర్జెన్సీ కాదు, కానీ ఎమర్జెన్సీలోనే ఇలా ఆయన పరిపాలన చేస్తాడు. బయటకు వస్తే ప్రజలు తిరుగుబాటు అవుతుందని చెప్పి, ప్రజలు నొక్కాలని చెప్పి 3 రోజుల నుంచి ప్రయత్నంలో మా లీడర్స్ని కానీ నాయకులు కానీ మొత్తం టోటల్ అంతా కూడా ఎక్కడికక్కడికి బయటకు రాకుండా చేయడం జరిగింది. ఏదేమైనా ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కనుక మాకు ప్రజలను కూడా కోరేది ఏంటంటే, ఇలాంటి పరిపాలన అరాచక పాలన పోవాలంటే మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలి, సపోర్ట్ చేయాలి, మీరందరూ కూడా బయటికి రావాలని చెప్పి నేను